గౌరీశంకర భగవానికి నమః పార్వతీపతయే హర హర మహాదేవ్ హరయే నమః. కిరాతుల యొక్క జంట భార్యాభర్తలు నివాసం చేస్తూ ఉండేవారు. అరణ్యంలో ఉన్నటువంటి క్రూర మృగాలను లేదా మిగతా పశుపక్షాదులను చంపుకొని ఆ మాంసాన్ని తింటూ కాలక్షేపం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఒక నియమాన్ని కూడా పెట్టుకున్నారు. ఏమిటి అని అంటే, వాళ్ళ సమీపానికి ఎవ్వరూ వచ్చినా సరే ఆతిథ్యాన్ని ఇవ్వాలి. మనమేది తింటామో వాళ్ళకి అది పెట్టాలి, మనమేం తాగుతామో వాళ్ళకి అది తాగించాలి. వ్యాసుడు ఏమంటాడు అని అంటే, పురాణాల్లో ఎన్ని ధర్మాలు నీవు విన్నావో వాటిని అన్నిటినీ పాటించే అవసరం లేదు. అన్నిటిలో ఏ ఒక్కటి నీవు పాటించినా చాలు నీ జీవితంలో. ఆ పాటించేటువంటి ఒక్క ధర్మాన్ని గట్టిగా పట్టుకున్నావు అనుకో, అదే నీకు ఉద్ధారాన్ని కలిగింపజేస్తుంది. 10 రకాల పచ్చళ్ళు 10 రకాల కూరలు చేసుకుని ఏదీ రుచికరంగా లేకుండా అన్నం తిన్నదానికంటే, ఆ తినే ఒక్క కూర రుచికరంగా చేసుకొని తింటే ఎట్లా మనం ఆనందాన్ని పొందుతామో. అనేక ధర్మాలు పాటించి అది సక్రమంగా పాటించక, ఇది కూడా హడావిడిగా పాటించి, 10 ధర్మాలను పాటించిన దానికంటే పట్టుకున్న ఒక్క ధర్మాన్ని గట్టిగా పాటిస్తే చాలు, మహాదేవుడైనటువంటి శంకరుడు ప్రసన్నుడవుతాడు. సందేహించే అవసరమే లేదు దీంట్లో. అయితే అరణ్యంలో ఉన్నటువంటి వీళ్ళు ఒక చిన్న గుడిసె వేసుకొని ఉన్నారు. మహాదేవుడైనటువంటి శంకరుడు ఒక సన్యాసి వేషం వేసుకున్నటువంటి వాడి అరణ్యంలో వెళుతూ వెళుతూ మార్గ మధ్యంలో ఈ కిరాతుల యొక్క జంట ఉండేటువంటి గుడిసె దగ్గరికి వెళ్ళినారు. వెళ్ళి రాత్రిపూట ప్రయాణం చేయలేనయ్యా, అందుకని ఈ గుడిసెలో నాకు పడుకునేటువంటి అవకాశాన్ని ఇవ్వండి. ఆ గుడిసెలో ఎట్లా ఉన్నది స్థలము అని అంటే, ఈ దంపతులు ఇద్దరు మాత్రమే పడుకోవచ్చును, మూడో వ్యక్తి వస్తే ఎవరైనా ఒకళ్ళు బయట పడుకోవలసినదే. భయంకరమైనటువంటి చలి, మళ్ళా అరణ్యం కీకారణ్యం అది, ఏ సమయంలో ఎటువంటి భయంకరమైనటువంటి మృగాలు వస్తాయో తెలియదు. వాళ్ళకు తోచిన రీతిలో అతిథి మర్యాదలు చేసినారు. చేసిన తర్వాత ఇప్పుడు ఆ గుడిసెలో ఎవరు పడుకోవాలి? ముగ్గురున్నారు, ఈ సన్యాసి ఒకన ఉన్నాడు, ఇద్దరు దంపతులు ఉన్నారు. ఇద్దరు దంపతులు మేం లోపల పడుకొని నిన్న ఉదర పడుకోబెడతాము అని అంటే అది ధర్మము కాదు, అతిథి మర్యాద కాదు. పోని మగవాళ్ళు మీరిద్దరూ లోపల పడుకోండి అని అంటే ఆడదాన్ని ఉదర పెట్టడం కూడా సమంజసం కాదు. ఎవరు వచ్చెత్తకపోతారో, క్రూర మృగాలే ఉంటాయో ఏమో. అందుకని ఒక తీర్మానం చేసినది భార్యనే, అయ్యా మేమిద్దరం లోపల పడుకుంటాము, నీవు బయట కాపలాగాయి. ఎందుకంటే ఇంటికి వచ్చినటువంటి అతిథిని పూజించడం మనకు ప్రధానమైనటువంటి ధర్మమై ఉన్నది. ఈ సందర్భంలో ఆ కిరాత స్త్రీ ముఖము ద్వారా కొన్ని మాటలు అనిపిస్తాడు వ్యాస భగవానుడు. చదువుకున్నవాడు ధర్మాలను చెప్పితే వినడం లేదు, ఏమి చదువులు తెలియనటువంటి వాడు కూడా ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారు. ఎంత చక్కగా చెప్తున్నది ఆవిడ అనంటే, మన ఇంటికి గనక ఒకవేళ అతిథులు వచ్చినారు అనంటే వచ్చినవాడు ఒక్క అతిథి అని మనం భావించకూడదు. అతిథి యొక్క శరీరం నిండా దేవతలు ఉంటారు. అతిథి యొక్క శరీరం నిండా మన మరణించినటువంటి పితృదేవతలు ఉంటారో వాళ్ళంతా కూడా నివాసం చేసి ఉంటారు. అందుకని వచ్చినటువంటి అతిథికి గనక మనం మర్యాద చేసినాము అనంటే అది అతిథికి చేసే మర్యాద కాదు, 33 కోట్ల మంది దేవతలకు చేసేటువంటి మర్యాద అవుతుంది. మరణించినటువంటి మన పితరులకందరికీ చేసేటువంటి సేవ అవుతుంది. అందుకని మేమిద్దరం లోపల పడుకుంటాము, నువ్వు బయట ఉండు అంటే ఏమాత్రము సందేహించకుండా ధనుర్బాణాలను పట్టుకున్నటువంటి వాడి బయట కాపలా గాస్తున్నాడు. వీళ్ళిద్దరూ రాత్రిపూట లోపల పడుకోనున్నారు. తెల్లవారినది బయటికి వచ్చి చూసే వరకు తన భర్త కనిపించడం లేదు. ఏమైనాడు అని ఇటు అటు చూస్తే పులులు సింహాలు వచ్చి వాటితో ఆయన యుద్ధం చేస్తే అవి పంజా వేసి ఈయన చంపి పారేసినాయి. శకలాలన్నీ ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి పడిపోయి ఉన్నాయి. భర్త మరణించినాడు అని బాధపడడం లేదు చూడండి.
ఇంటికి వచ్చినటువంటి అతిథిని రక్షించే నిమిత్తంలో తన ప్రాణత్యాగం చేసుకున్నాడు అని ఆ శకలాలన్నింటిని ఒక చోటికి చేర్చి చితిపైన ఆ వాటినన్నింటినీ పెట్టి చితికి నిప్పంటించి ఈ అతిథికి చెప్పి, అయ్యా నీ సేవలో భాగ్యాన్ని పొందినాడు మా భర్త, పరమ ఉత్కృష్టమైనటువంటి ధర్మాన్ని చేసినాడు, అందుకని ఆయన లోకాల్లోకి నేను వెళ్ళడానికి నేను కూడా తిరుగుతున్నాను, 3 ప్రదక్షిణలు చేసి అందులో ప్రవేశిస్తాను అని ఆయనకు నమస్కారం చేసి లోపల ప్రవేశించబోతున్నది సన్యాస వేషాన్ని పక్కన పెట్టి మహాదేవుడు ప్రత్యక్షమైనాడు. గౌరీ శంకర భగవాన్ వరం బ్రూహి ప్రసన్నోస్మి త్వదాచరణతో అనఘే తవాదీయం నవైకించితో వశ్యోహం తే విశేషత. సంసారంలో ఎన్నో రకాల దుఃఖాలను మనం అనుభవిస్తూ ఉంటాం. ఆ అనుభవించే సమయంలో కొంతమంది అది పురాణాలు వినో లేకపోతే సత్పురుషుల యొక్క సాంగత్యం వలన ఏమంటారు అంటే, కష్టాలు అనుభవించే సమయంలో భగవంతుడు మాకు పెట్టే పరీక్ష అని అంటారు. అంటారు కానీ ఇది పరీక్షగా భావించి ఎదురించరు ఆ పరీక్షలను. కొన్ని సందర్భాల్లో భగవంతుడిని నిందిస్తారు కూడా. ఇంతకన్నా భయంకరమైన పరీక్ష ఇంకేమైనా ఉంటుందా చెప్పండి? భర్త మరణించి శకలములు అక్కడా ఇక్కడా చెల్లాచెదురుగా పడిపోయి ఉంటే వాటినన్నింటినీ ఒక చోటికి చేర్చి, ఇది భగవంతుని యొక్క సేవ, ఇది ధర్మాన్ని పాటించినటువంటి మా భర్త యొక్క గొప్పతనము అని భావించి శరీర త్యాగం చేసుకోవడానికి పూనుకున్నది ఆ పతివ్రత అనంటే, మహాదేవుడైనటువంటి శంకరుడు ఆ కిరాత స్త్రీతో అన్నాడు, నీకు ఇవ్వకుడిని వరం అంటూ ఉండదు, నీకేం వరం కావను. బయట ఉండి ఆయన శరీరాన్ని పోగొట్టుకున్నాడు, లోపల ఉండి నీవేం చేసినావు, భర్త మరణించినందుకు గాను నేను కూడా ఆయన లోకానికి వెళ్ళడానికి మరణిస్తాను అని శరీర త్యాగం చేయడానికి వణుకున్నావు అంటే, మీరిద్దరూ పోటీపడి ధర్మాన్ని పాటించినారు. ఇటువంటి ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టంగా ఉన్న ఇవ్వకుడిని వరం అంటూ లేదు, కోరండి అని అంటే, వాళ్ళు ఏమన్నారు, స్వామి సుఖం ప్రాప్తం విశేషేణ నకించిత్ స్మరణం యయో, నీ చరణారవిందాలయందు భక్తి తప్ప నీ రూపాన్ని దర్శించడం తప్ప ఇంకేం కోరుతాం మేము అంటే, మహాదేవుడు ఏమన్నాడు అంటే, నీకు కోరడం తెలియదు, నాకు సేవ చేసినారు కావున మహాదేవుడనైనా శివుడనైనా నాకు ఎవరు సేవ చేస్తారో వాళ్ళు ఈ లోకంలో భోగాలను అనుభవించాలి, మరణించిన తర్వాత కైలాసానికి రావాలి. ఈ లోకంలో భోగాలను అనుభవించాలి కావున మీకు వచ్చే జన్మలో కిరాతుడైనటువంటి నిన్ను నలునిగా పుట్టిస్తాను, కిరాత స్త్రీగా నీవు నాకు సేవ చేసినావు కావున నీవు దమయంతి అనే పేరుతో ఆవిర్భవిస్తావు, కాలాంతరంలో నలదమయంతులైన మీరిద్దరూ ప్రేమించుకొని వివాహం చేసుకొని అనేక భోగభాగ్యాలను అనుభవించిన తర్వాత ఉత్తమ లోకమైనటువంటి నా లోకాల్లోకి వస్తారు అనేటువంటి వరాన్ని ఇచ్చి మహాదేవుడైనటువంటి శంకరుడు అంతర్ధానం అయిపోయినాడు. నలుడు దమయంతి అనేటువంటి వీళ్లకు సంబంధించిన పేర్లను మనము స్మరించినా గాని మనకు శనికి సంబంధించినటువంటి దోషాలు తొలగిపోతాయి అన్నాడు భక్తవత్సల భగవానికి.